గురుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు మరి మూడో రోజు మరి చక్కగా అందరూ ధ్యానం చేశారు. మరి మనం మరి కొన్ని విషయాలు తెలుసుకుని మరి ఈ కార్యక్రమాన్ని 7 గంటలకల్లా ముగించుకుందాం. మరి నిన్న మనం చెప్పుకున్నాం మరి షడ్ వర్గాలు మన జీవితంలో మనం ఎలా ఉపయోగించాలి అని. ఆధ్యాత్మిక జీవితంలో అవి ఉపయోగించుకుంటే మనం ఉన్నతంగా ఎదుగుతాము అని చెప్పుకున్నాం. మరి ఈరోజు మనిషిని పతనం చేసేది అహంకారమే. చాలా కాలం నుంచి మనం చెప్పుకుంటున్నాం అహంకారం ఉండడం వల్ల మనం ఎదగలేము, అహంకారం ఉంటే ఆత్మజ్ఞానం అప్పదు, ఆత్మజ్ఞానికి పెద్ద అడ్డు అహంకారమే అని. మరి ఆ అహంకారాన్ని ఎలా పోగొట్టుకోవచ్చు అంటే ఏదైనా సరే మన ప్రయత్నం వల్ల మనం పోగొట్టుకోవాలి, కానీ ఏదో ధ్యానం చేస్తున్నాము మనలో దుర్గుణాలు పోవాలి అనే కోరిక లేకపోతే ఆ ధ్యానంలో అవి ఇంకా పెరుగుతూ ఉంటాయి. అవి పోవాలి అనుకుంటూ ఎప్పుడూ విచారణ చేసుకుంటూ మనం ముందుకి వెళ్ళాలి. ఈ అహంకారం వల్ల మరి మనం ఎలా పతనం అయిపోతూ ఉంటాం? మేడం మీరు మీట్ లో నాకు తెలుసు అనుకున్నప్పుడు అహంకారం పెరుగుతూ ఉంటుంది. నాకు తెలుసు అందరికీ కూడా ఎంతో కొంత తెలుసు, అందరిలోని గొప్పతనం ఉంది అనుకుంటే మనకి అహంకారం తగ్గుతూ ఉంటుంది. ఆ ఏదైనా సరే మరి జ్ఞానమైనా ధనమైనా మనకు అర్హత వచ్చినప్పుడు మనకి ప్రకృతి ఇస్తూ ఉంటుంది. ప్రకృతి చేత ఇవ్వబడింది మనకి, ఆ ఇచ్చింది పంచుకోవాలే కానీ మనం అహంకారం పెంచుకోకూడదు. మరి ఇలాగే అహంకారం వచ్చినప్పుడు ఆ అహంకారాన్ని ఎలా తగ్గించుకోవాలి అన్నది బుద్ధుడు మనకి చాలా చక్కగా చెప్పాడు. ఏమిటి అంటే ఒక సాధకుడికి అహంకారం ఉంటే చాలా నష్టమే అని తెలుసు కాబట్టి అది ఎలా సరిచూసుకోవాలో మరి 5 విషయాలు చెప్పాడు. ఏమిటి అంటే ఏదో ఒక రోజుకి నాకు వృద్ధాప్యం వస్తుంది అని అనుకుంటూ ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలంటాడు. ఈ వృద్ధాప్యం వస్తుంది అని గుర్తు చేసుకోవడం వల్ల యవ్వన మతం తగ్గుతుంది. అంటే నేను వయసులో ఉన్నాను అని కొంతమంది ముసలివాళ్ళని ఎక్కిరిస్తూ ఉంటారు, మేక అన్నీ తెలుసు అన్నట్టు. ఆ యవ్వన మతం అష్టమతాల్లో యవ్వన మతం కూడా ఉంది. వశిష్ఠుల వారు మనకి అష్టమతాలు చెప్తూ అష్టమతాల్ని వదులుకుంటే కానీ ఆత్మజ్ఞానం అవ్వదు అని చాలా చక్కగా చెప్పారు. అది మనకి ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఏదో ఒక రోజుకి వాళ్ళలాగే నాకు కూడా వృద్ధాప్యం వస్తుంది అని ఎప్పుడు అనుకున్నప్పుడట మనకి యవ్వన మదం ఉండదు. ఏదో ఒక రోజుకి నాకు అనారోగ్యం వస్తుంది అని అనుకున్నప్పుడు నేను చాలా బలవంతుణ్ణి, ఆరోగ్యంగా ఉంటున్నాను, నాకు ఏ రోగాలు లేవనే అహంకారం చూపించుకుంటారు చాలా మంది. అంటే అది కూడా ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజున అనారోగ్యం రావచ్చు. అందుకని ఆ అనారోగ్యం అన్నది నాకు ఏదో ఒక రోజు వస్తుంది అనుకున్నప్పుడు మనకి ఆ అహంకారం ఉండదు. ప్రస్తుతం వర్తమానంలో లేదు, కానీ ఏదో రోజు రావచ్చు కదా. అందుకే బుద్ధుడు అన్నాడు ఏదో రోజున మనకు వృద్ధాప్యం రావచ్చు, ఏదో ఒక రోజున అహంకారము పెంచుకోవాల్సిన అవసరం లేదు, అలాగే ఏదో రోజున అనారోగ్యము రావచ్చు, నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. మరి ఏదో ఒక రోజున మృత్యువు నన్ను వరించవచ్చు, నాకు మృత్యువు రావచ్చు అని నువ్వు తెలుసుకున్న రోజున మరి దానివల్ల ఏంటి అంటే అన్నిటి మీద మమకారం, ప్రతి దాని మీద మమకారం, నావి అనుకున్న వాటి మీద మమకారం, పిల్లల మీద మమకారం, భార్య మీద, భర్త మీద,
ఆస్తిపాస్తుల మీద ఇవన్నీ ఆ మమకారాలు వదులుతామట. అందుకని మృత్యువు నాకు ఏదో రోజున వస్తుంది అని తెలుసుకున్న రోజున అలా నువ్వు ఎప్పుడైతే అనుకుంటూ ధ్యానం చేస్తావో అప్పుడు ఈ మమకారాలన్నీ వదులుకోగలవు. ఏదో ఒక రోజున నేను ప్రేమించినవన్నీ నాకు దూరం అవ్వచ్చు అని అనుకున్నప్పుడు ఏమవుతుంది, దేని మీద మనం మమకారం పెంచుకోకుండా అవి ఎప్పుడైనా దూరమైనప్పుడు బాధపడకుండా ఉంటాం. మరి నా జీవితం ఇలా ఉండడానికి కారణం నేను చేసిన కర్మలే. అది బాధైనా దుఃఖమైనా సంతోషమైనా ఏదైనా సరే నా జీవితం ఇట్లా ఉండడానికి కారణం నేను చేసిన కర్మలే అనుకున్నప్పుడు మనమట ఏం చేస్తామంటే ఆ కర్మలు చేసేటప్పుడు పాపకర్మలు చెయ్యకుండా మనము ఆగిపోతామట. మరి కర్మల వల్లే జీవితం ఉంది కదా, కర్మల వల్లే ఈ జన్మ వస్తోంది కదా. మరి ఈ కర్మల వల్లే వస్తుందని అర్థమయ్యి అనుక్షణము ఎరుకులో ఉన్నప్పుడు పాపకర్మలు చెయ్యకుండా మనం ఉంటాం. అలాగే ఈ ఐదు విషయాలు ఎప్పుడైతే గుర్తు పెట్టుకుని మనం ఉంటామో ఈ అహంకారాల్ని వదులుకుంటాం. లేకపోతే ఏమవుతుంది, డబ్బుందని మదం, విద్యా మదం, ఇలా ఒక్కొక్క మతాలు ఉంటాయి. నువ్వు ఎంత డబ్బున్నా మృత్యువు ఆగుతుందా, ఎంత చదువున్నా మృత్యువు ఆగుతుందా, ఎంత అన్నం ఉన్నా మృత్యువు ఆగుతుందా, ఏది మృత్యువు ఆపలేదు కదా. నీకు ఎన్ని మతాలున్నా ఏదో ఒక రోజుకి మృత్యువు వచ్చే తీరుతుంది. అలాగే ఈ రోజు నీ సొంతం అనుకునేవన్నీ ఏదో రోజున నిన్ను వదిలి వెళ్ళిపోతాయి. అలాగే ఈరోజు దుఃఖం, నాకు రోగం వచ్చింది, భగవంతుడు నా మీద కరుణ లేదు అని దుఃఖపడుతున్నావు, కానీ నువ్వు గత జన్మలో చేసిన పాప ఫలితం వల్లే నీ జీవితం దుఃఖంగా ఉంది అని అనుక్షణము తెలుసుకోగలిగితే ఇప్పుడు నువ్వు తప్పుడు పనులు చేయవు, ఇంకొకరికి బాధ కలిగించకుండా ఉంటావు. అలాగే మరి వయసులో ఉన్నవాళ్ళు ముసలివాళ్ళని చూసి హేళన చేసి వాళ్ళు ఎందుకు పనికిరారుగా చూస్తారు చాలా మంది. మరి ఏదో రోజు అది కూడా మనకు వస్తుంది కదా ముసలితనం. అందుకని ఈ ఐదు విషయాలు ఎప్పుడు ఏంటి, మొట్టమొదటిది ఏదో రోజున నాకు వృద్ధాప్యం వస్తుందని, ఏదో ఒక రోజు నాకు అనారోగ్యం కలుగుతుందని, ఏదో ఒక రోజు నాకు మృత్యు వస్తుందని, ఏదో ఒక రోజు నేను అమితంగా ప్రేమించేవన్నీ నేను వదులుకోవాల్సి వస్తుందని, మరి అలాగే నా జీవితం నా స్వకర్మల వల్లే అంటే నేను చేసిన కర్మల వల్లే నా జీవితం ఇలా ఉందని ఈ ఐదు విషయాలు ఒక జాని ఎప్పుడు మననం చేసుకున్న రోజున అహంకారాన్ని కూడా జయించవచ్చు. అన్నిటికంటే ఏంటంటేనండి, ఇవన్నీ నా సొంతం, నేను భూమి మీద ఉండిపోతాను అని అనుకున్నట్టు ప్రవర్తిస్తారు చాలా మంది. అన్ని చాలా మంది ఈ నా సొంతం నా పిల్లలకే చేరాలి, లేదా నేను శాశ్వతంగా ఉండిపోతానని, నాకే కావాలి నాకే కావాలి అని ఎప్పుడు కూడా కోరుకుంటారు చాలా మందికి. ఇప్పుడు చూడండి, అన్నదమ్ములకి ఆస్తిపాస్తుల విషయం వచ్చి కొంచెం తేడా వస్తే ఇంకేముంది, ప్రాణం పోయినంత వెలవెల్లాడుతూ వాళ్ళ వల్ల మాకు చాలా కష్టాలు వచ్చాయి, వాడు అన్యాయంగా నా దగ్గర కొట్టేశాడు అని జీవితాంతం బతికున్న నాళ్ళు శత్రుత్వం పెంచుకుంటూ ఉంటారు. అలా పెంచుకోవడం వల్ల చక్కగా ఉండే అనురాగాలు పోతున్నాయి, ఆ ప్రేమ బంధాలు పోతున్నాయి. ఎందుకు, ఈవేళ మనం వాళ్ళ దగ్గర దెబ్బలాడి బలవంతంగా తెచ్చుకుంటే ఆ తెచ్చుకున్నవి మనం శాశ్వతంగా ఉండగలమా భూమి మీద అనుభవించడానికి? మళ్ళా ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయ్యేటోడికి వదిలేసిపోవలసిందే. కానీ అలాంటి దానికి ఏది నా సొంతం కాదు, ఏది నా కూడా రాదు అనే సత్యాన్ని తెలుసుకోలేక చాలా చిన్న చిన్న విషయాలకి కక్షలు కార్పణ్యాలు పెంచుకుంటూ ఉంటారండి. అది చాలా ఫ్యామిలీలో మనం చూస్తూ ఉంటాం. చిన్న ఆస్తి తగాదా, వాడు నాకు అన్యాయం చేశాడు అంతా పడేసుకున్నాడు, మరి ఇలాంటి కక్షలు, లేకపోతే వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు, వాళ్ళకి ఏమీ చేత కాదు అని అవమానం చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నాము అంటే మనకి అజ్ఞానం. ఆ అజ్ఞానం వల్లే అహంకారం పెరుగుతుందండి. ఆ అజ్ఞాని అహంకారం ఎంతవరకు ఉంటుంది,
జ్ఞానం పెరిగే వరకు అజ్ఞానానికి అజ్ఞానం అంటే. కానీ జ్ఞానం పెరిగాక ఈ అజ్ఞానం తొలగాక మనలో అహంకారాలు కూడా తగ్గుతాయి. అందుకే చూడండి, దేనికైనా ఒక టైం ఉందన్నట్టు మనలు యశవర్గాలు తొలగాలి అంటే మనకి ధ్యానం అనేది ఒక్కటి ఉంటే, ధ్యానంతో పాటు మళ్ళా మళ్ళా చెప్తున్నాను, ధ్యానం ఒకటి చేస్తే సరిపోదు. ప్రతి వాళ్ళు మనలో ఉన్న లోపాలను విచారణ చేసుకుంటూ ఆ ధ్యాన శక్తి వల్ల ఆ లోపాలను తొలగించుకోగలం. కానీ మనలో ధ్యాన శక్తి లేకపోతే ఆ లోపాలను మనం తొలగించుకోలేమండి. ఎంతసేపు నేను కరెక్ట్ నాకే తెలుసు అనుకునే అహంకారం ఉంటుంది. కానీ ప్రతి వాళ్ళలోని గొప్పతనం ఉంది. ప్రతి వాడు భూమి మీదకి వచ్చిన వాళ్ళు కొన్ని చెడ్డ గుణాలు ఉంటాయి, కొన్ని మంచి గుణాలు ఉంటాయి. అంటే ఆ రెండు మేలు కలయికే మానవ జన్మ. అంటే పాపకర్మలు పుణ్యకర్మలు రెండు కలిపితేనే మానవ జన్మ. ఆ మానవ జన్మ తీసుకున్నామంటే కొన్ని పాపాలు కొన్ని పుణ్యాలు మనకు ఉన్నాయి కాబట్టి మన జీవితంలో కొంత సుఖము కొంత దుఃఖము ఉంది. ఎప్పుడైతే ఆ రెండు ఉన్నాయో, ఓహో గతంలో నేను చేసుకునే పాపకర్మ వల్ల ఇలా ఉన్నాను, గతంలో చేసుకునే పుణ్యకర్మ వల్ల ఇలా ఉన్నాను అని తెలుస్తూ జ్ఞాన మార్గంలోకి వచ్చి ధ్యానం చేసే ఆ లోపాలను సరిదిద్దుకోవాలి. ఏ లోపం ఉన్నా ఆత్మజ్ఞానం అవ్వదు, ఆత్మదర్శనం కాదు అని తెలుసుకుంటూ, మరి మహాత్ములు మనకు చెప్పారు ఏమేమి గుణాలు వదులుకోవాలో, ఏమేమి గుణాలు అలవాటు చేసుకోవాలో మనకి చెప్పడం జరిగింది. అందుకని మరి మహాత్ములందరూ మనకి ఏం చెప్తారు, ఒక బుద్ధుడు కానీ ఒక వశిష్ఠుడు కానీ ఒక శంకరాచార్యులు కానీ వీళ్ళందరూ మనకి ఏం బోధించారు అంటే, అహంకారాన్ని వదులుకోండి, అహంకారాన్ని వదులుకుంటే ఆత్మజ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానం వల్లే మోక్షము ముక్తి అని చెప్పడం జరిగింది. అందుకని ఐదు విషయాలు ఎప్పుడూ మనం మననం చేసుకుంటూ ధ్యానం చేసిన రోజున ఇలాంటి అహంకారాలన్నీ వదులుకుని, ఈ అహంకారాలు వదులుకున్నప్పుడు ఈజీగా ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే మనకు ఆత్మదర్శనం కలుగుతుంది. అందుకే మనం అహంకారం వదులుకోవాలంటే ఈ విధంగా ఉండాలి, ఈ ఐదు పాయింట్లు ఎప్పుడు గుర్తుంచుకోమని మరి బుద్ధుడు చెప్తూ ఉంటాడు. ఆ బుద్ధుడు చెప్పిన ఈ ఐదు పాయింట్లు మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటూ మననం చేసుకుంటూ మనను వదులుకో అవన్నీ వదులుకోవడానికి మనం ప్రయత్నించడానికి నిత్యము సాధన చెయ్యాలి. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ.